నమస్తే మేడం నమస్కారం ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఈ ఛానల్కి స్వాగతం మేడం మీ ప్రోగ్రామ్స్ ప్రతి ఛానల్లోనూ మేము చూస్తుంటాము అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తుంటారా మీరు ఇచ్చేది ప్రతి సందేశం కూడా చాలామందికి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంటాయి అది కూడా నేను గర్వంగా చెప్పుకోవడం కారణం ఏంటంటే ఒక డాక్టర్ అనంతలక్ష్మి గారు మేడం అంటే మీ ఛానల్లో చూసినప్పుడు అలా నేను మా తెలుగు మేడం ఎప్పుడూ నలభై సంవత్సరాల క్రితం నేను చూసిన మేడం ఈరోజు ఛానల్ ద్వారా నేను చూస్తున్నా అని చెప్పేసి ఇరుగు పొరుగు వారు కూడా నేను చెప్పడం జరుగుతుంది బాగుందండి గుర్తుపెట్టుకుని సంగతి గుర్తు పెట్టుకున్నందుకు కాకపోతే ఈ ఆపర్చునిటీ నుంచి గురించి వన్ ఇయర్ నుంచి సుమారు నేను ప్రయత్నిస్తుంటే ఈరోజు నాకు సదవకాశం దొరికింది దాని ఇంకొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఛానల్ తరపు నుంచి మేడం మంచిదమ్మా శుభం సో మీరు ఏ ఛానల్ ఎంట్రీ ఇచ్చినా కూడా ప్రతి పాయింట్ కూడా ఎంతోమంది కష్టాల్లో వాళ్ళు కూడా ఒక్కసారి మీ ప్రోగ్రాం చూస్తే ఎంతో మంచి రిలీఫ్ పొంది వాళ్ళ జీవితం సుఖాంతమే అయ్యే విధంగా మీరు ఇస్తుంటారు అది నాకు చాలా నేను ఇన్స్పైర్ అయ్యి నేను మా ఛానల్ ద్వారా కొంతమందికైనా మీ సందేశాల ద్వారా ఉపయోగపడతాడ ఉద్దేశంతో నీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సో ఈరోజు సమాజంలో చాలా ఒడిదుడు దుడుకులతోటి ఇబ్బందులతోటి కష్టాలతోటి ఉన్నారు సో అలాంటి నేను ఏదైతే నాకు కొంతమంది డౌట్స్ అడిగారో అవన్నీ నేను మీ ముందు ఉంచుతాను కాబట్టి అవన్నీ మీరు క్లియర్గా క్లారిఫై చేస్తే చాలామంది జీవితాలు బాగుపడతాయని ఆశిస్తూ మీకు జ్ఞానంతో నాకున్న పరిధిలో నేను తప్పకుండా చెప్తానండి వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశాలు ఏదైతే ఉందో వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఒకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరికీ పరిచయం చేసి మనసారా కోరుకుంటున్నాను మేడం నమస్తే మేడం సో ఈరోజు ప్రోగ్రాంలో మొట్టమొదటి ప్రశ్న మేడం జీవనాధారం కోసం చాలామంది జాబే ప్రధానంగా ఎంచుకుంటున్నారు అసలు జాబ్ లేకపోతే జీవితమే లేదు అన్న భావనలు ఉన్నారు మేడం అయితే ఈరోజు జాబ్ లేకుండా చాలామంది వ్యాపారం ద్వారా కానీ ఇతరత్ర వేరే విధంగా జీవన సాగించుకుంటూ బతుకుతున్నారు కదా మేడం అంత జాబే ప్రధానం ఎందుకు భావించి నిరుత్సాహపడుతూ జాబ్ లేదు అని కుమిలిపోతూ ఉంటున్నారు మేడం అలాంటి వారికి మీరు జాబ్ లేకుండా జీవనాధారం లేదా అన్నదానికి మీరు ఇచ్చే మీ సూచన సలహా ఒకసారి మా వ్యూర్స్కి మీరు తెలియపరచండి మీరు జాబ్ అన్న పదం వాడారండి జాబ్ని తెలుగులో ఏమంటున్నాం అంటే మనం ఉద్యోగం అంటున్నాం కానీ ఉద్యోగం అన్నది కొలువు చేయడం అనే కొలువు అంటే ఒక చోట సర్వీస్ చేయడం అనే అర్థంలో వాడరు ఉద్యోగం అంటే ప్రయత్నం ఏమిటి ప్రయత్నం బతకడానికి జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాన్ని ఉద్యోగం అన్నారు మీరు ఉద్యోగ పర్వం అని ఉంది కదా భారతంలో ఉద్యోగపర్వం అంటే వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు చేశారా నేను చిన్నప్పుడు అనుకున్నాను వాళ్ళు విరాటుడి కొలువులో ఉన్నారు కనుక అక్కడ వాళ్ళు కొలువు చేశారు కనుక దాని ఉద్యోగ పర్వం అన్నారా అని కాదు విరాట ఉద్యోగ పర్వాలనుంది విరాట పర్వంలోనేమో అక్కడ ఉన్నారు విరాటుడి సభలో ఉద్యోగాలే చేశారు తర్వాత ఉన్నదాన్ని ఉద్యోగ పర్వం అన్నారు ఏమిటది ఉద్యోగం అంటే ప్రయత్నం మనం బతకడానికి జీవనోపాధికి ఏం కావాలో దాన్ని సంపాదించుకునేది ప్రయత్నం అయితే దురదృష్టవశాత్తు మనకి ఉద్యోగం అంటే ప్రభుత్వం దగ్గర ప్రైవేటు సంస్థల్లోనో సేవ చేయడం సర్వీస్ అన్న పదానికి సేవే అచ్చమైన తెలుగు మాట సర్వీస్ చేయడమే ఉద్యోగం అనుకుంటున్నారు నిజానికి అది సరైనటువంటి పద్ధత సేవ చేయడం అన్నది మనం అప్పటికి బానిసలం కింద లెక్క కదా దాసులం అయిపోయినట్టే కదా మనంతటా మనం తలెత్తుకు తిరగాలని అనుకున్నట్టయితే ఉద్యోగం చేయకుండా ఉండడమే చాలా సరైనటువంటి పద్ధతిగా మనకి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరూ చెప్పారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలన్నింటినీ కూడా రాజీనామా చేసి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఇప్పుడు మనకు అట్లాంటి ఉద్యమం ఏం లేదు కదా అట్లాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక్కళ్ళకి నీ తెలివితేటల్ని నీ సమర్థతని అప్పజెప్పి వాళ్ళు ఇచ్చేటటువంటి కొంచెం తీసుకుని బతకాలా నీ తెలివితేటలతో నువ్వే స్వతంత్రంగా బతకచ్చు కదా ఈ మధ్య చాలామంది అలా ప్రయత్నం చేస్తున్నారు సరే నాకు అట్లా కుదరదు అంటే నేను ఒక చిన్న విషయం చెప్తానండి నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కూడా కలిగించినటువంటి సంఘటన అంటే తరచూ దొరుకుతుంది అనుకుంటా నా కళ్ళబడింది అది ఒక ఓ మాదిరి ధనవంతుల ఇంట్లో పుట్టినరోజు పండక్కి పెడితే అక్కడ పిల్లలందరూ ఏవో ట్యాటూలు వేయించుకున్నారు ముందు భలే సందర్ స సరదా కదా అవి అవి పర్మనెంట్గా కూడా ఉండవుట అయిన తర్వాత అసలు పిల్లలు ఎవ్వరూ తిండి దగ్గరికి వెళ్ళలేదు నిజానికి అక్కడికి వెళ్ళాలి కదా వెళ్ళాల ఎక్కడంటే వాళ్ళు మినీ ఇవన్నీ ఉన్నాయే ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయారు లైవ్ వచ్చేసారు వాళ్ళు అక్కడ ఎంత పెద్ద ఇది బ్రహ్మాండంగా వాళ్ళని ఆడుకున్నారు వాళ్ళని ఆడించారు అవన్నీ వెళ్ళిపోయారు చాలాసేపు ఆడుకున్నారు ముగ్గురు ఆ కార్టూన్ క్యారెక్టర్లు అక్కడికి వెళ్ళిపోయారు అయ్యాక వాళ్ళు పాపం ఆ ముసుగులు తీసేసి కాస్త ఏదో తిందామంటే వీళ్ళు వేసుకో తిననీరే వాళ్ళని కనీసం అటు ఇటు కదలనీరే అయింది నాకు జాలేస్తుంది వాళ్ళు పాపం ఆకలిగా ఉన్నారు మంచిన కూడా తాగనీయలేదు మూడు గంటలు పాపం వాళ్ళని అయ్యాక ఆ ముసుగు తీసి మంచిన తాగుతుంటే ఇబ్బందిగా లేదా అని అడిగాను నేను ముసుగు చెమట్లు పడతాయి కదా కానీ ఏం చేస్తామమ్మా అమ్మా మాకు జీవనోపాధి అండి ఇదేంటి జీవనోపాధి నేను చదువుకుంటున్నాను నాకు ఇంట్లో చదివించడానికి స్తోమత లేదు మా ఇంట్లో అందువల్ల నేను సాయంకాలాలు ఈ పని చేస్తా ఈ పని చేసినందుకు నాకు ఈ ఈవెంట్ మేనేజర్ డబ్బు ఇస్తాడు ఈ డబ్బుతో నేను బాగానే సంపాదిస్తున్నా అందువల్ల నేను గడుపుకుంటున్నాను అలాగే ఇంకొక అతను చెప్పాడు పెళ్ళయ్యింది ఈ కరోనా కారణంగా అతను చేస్తున్న చిన్న ఉద్యోగం కాస్త పోయింది నాకు ఏం చేయాలో తెలియలేదు అప్పటి వరకు వచ్చినటువంటి దాంతో నేను రెండు మూడు నెలలు గడిపాను ఇప్పుడు ఆ లాక్డౌన్ తగ్గిపోయింది కదా ఇదిగో ఇందులో ఉన్నాను నేను మళ్ళీ ఉద్యోగం వచ్చేదాకా ఇలా చేస్తాను ఇవి లేనప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎంతంత కాళ్ళు వేసుకుని అంతంత పొడుగ్గా ఉండి అలా నిలబడుతు అవన్నీ వేస్తూ ఉంటాను అన్నాడు నిజంగా జీవనోపాధికి ఏమీ లేకపోతే ఇలా ఉన్నవాళ్ళు ఎంత తలెత్తుకు నిజంగా వాళ్ళని నేను మెచ్చుకుని వాళ్ళని అప్రిషియేట్ చేసి సరే నేనేదో వాళ్ళని ప్రోత్సహించి అనుకోండి అది వేరే మాట అందరూ చేయాలని కూడా ఏం నియమం లేదు ఇలా ఉండగలిగినటువంటి పరిస్థితి ఏ పరిస్థితిలోనూ ఎట్లాగైనా నా కాళ్ళ మీద నేను నెడ నిలబడగలను ఇంకొకళ్ళ మీద నేను ఆధారపడక్కర్లేదు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉండి దానికన్నా ముందు ఆత్మాభిమానం నేను కోళ్ళ దగ్గర ఆత్మాభిమానం ఉన్నట్టయితే అనుకున్నది ఏదైనా సాధించవచ్చండి అందరూ ఉద్యోగాలే చేయాలా అందరూ పళ్ళకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరు అయితే సమస్య ఎక్కడంటే పల్లకి ఎక్కేవాళ్ళు గొప్పవాళ్ళని మోసేవాళ్ళు తక్కువ వాళ్ళని అభిప్రాయం సమాజంలో ఉండడం కారణం ఎప్పుడైతే కూర్చున్నవాడు మోసేవాడు ఇద్దరూ సమానమే ఇద్దరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తాము అనేటటువంటి పరిస్థితి సమాజంలో వచ్చిందో అన్ని రకాలైనటువంటి వృత్తులకి సమానమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయో అప్పుడు ఈ రకమైన సమస్య ఉండదండి ఎంత వంటి ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఎంతమంది తమంతట తాముగా సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ హాయిగా జీవిస్తున్నారండి కానీ ఈరోజు సమాజంలో మేడం జాబ్ ఉంటేనే చేస్తాము అన్న నానుడు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూడా వీళ్ళు జాబే ప్రధానం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి అవును చాలా చాలామంది అట్లా ఒక భద్రత కదండి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఉద్యోగం ఉంటే పెద్దదో చిన్నదో గౌరవమో అగౌరవమో అలా పెట్టండి అలాంటిది ఉంటే ఏం జరుగుతోంది నెల అయ్యేటప్పటికి నువ్వు పని చేసినా చేయకపోయినా అక్కడ చివాట్లు తినొచ్చిన సెక్యూరిటీ ఒక నీకు నెల అయ్యేటప్పటికి జీతం వస్తుంది కానీ నీ జీతం ఎంత వచ్చిందో అంతే వస్తుంది కానీ నువ్వు స్వతంత్రంగా ఉంటే నువ్వు బద్దకించిన రోజు నీకు రాదు నువ్వు కృషి చేసిన రోజు నీకు వస్తుంది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఈ తక్కువ వస్తుందేమో అనేటటువంటి అభద్రతా భావం మనసులో ఉండడం వల్ల చేస్తున్నారు తమ మీద తమకి నమ్మకం లేదు చెయ్యలేనేమో తట్టుకోలేనేమో ఉండలేనేమో సంపాదించలేనేమో కళ్ళు మూసుకుని ఏదో సమయానికి వెళ్ళి ఈ సమయానికి ఇంటికి వస్తే చేస్తాము చెయ్యము ఎంతో కొంత అనేటటువంటి ఒక తమ మీద తమకు నమ్మకం లేకపోవడం వల్ల అలా అనుకుంటున్నారు వీళ్ళు ఇలా అనుకోవడంతో పాటుగా సమాజంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి కూడా ఇది ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఇది ఒక్క మగపిల్లలకే ఉండేదమ్మా ఉద్యోగం లేకపోతే పెళ్ళి కాదు అమ్మాయిలు ఒప్పుకోరు అని ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఉంది అది అదే పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి ఆడపిల్లలకు కూడా ఉంది కాకపోతే ఆడపిల్లలు చాలా వరకు ఏం చేస్తున్నారంటే కొంతకాలమన్నా మేము పిల్లల్ని ఇంటిని చూసుకుంటూ ఉంటాము ఆ తర్వాత చేస్తామని చెప్పి ఇంటి దగ్గరుండి కూడా ఖాళీగా ఉండట్ల నూటికి తొంభై శాతం బొటీక్లన్నీ కూడా అమ్మాయిలు ఇంట్లో ఉండి నడుపుతున్నవి కదా ఇంకా ఒకటే ఉదాహరణకు ఒకటి చెప్పా ఇట్లా తమంతట తాముగా నిలబడదలుచుకుంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి దీనికి కావాల్సింది ఏమిటంటే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో పాటు కృషి పట్టుదల తర్వాత నిష్ఠ కంటిన్యూషన్ అంటారు అది ఉండదు మొదలు పెడతారు కానీ బద్ధకం వచ్చేస్తుంది ఈ ఈరోజు జాబ్ లేకపోయినా మనిషి ఏ విధంగా జీవించవచ్చు అన్నది బాగా మీరు వివరించారు మేడం చాలా ఉన్నాయండి అసలు ఎన్ని మార్గాలు ఉన్నాయండి నేను అప్పుడప్పుడు మీరు ఇందాక కాలేజీ గురించి కూడా రిఫర్ చేశారని నేను చెప్పాను ఉద్యోగాలు చేయాలనేటటువంటి ఇప్పుడున్న లేరు రోజుల్లో నేను చెప్పినవి లేకపోతే మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోండి ఇప్పుడు ఎంతమంది అండి ప్రతి ఆఫీస్కి వెళ్ళి మొక్కలు మెయింటెనెన్స్ చేయొచ్చు కదా మీరు చక్కగా ఎంత వారం రోజులు ట్రైనింగ్లో మీకు శుభ్రంగా ఇండోర్ ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారు మీరు పెట్టుకోండి కొత్తగా ఆఫీస్ పెడుతున్న వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకోండి కాంట్రాక్ట్ కూడా పెట్టుకోండి తర్వాత పెట్టుకునే వారానికి ఒకసారి వెళ్ళి ఆ కుండీలని ఇటు మార్చి అటు మార్చి వాటిని మెయింటైన్ చేసి వాటికి ఎరువులేసి మా నీళ్లు పోసి వచ్చేస్తూ ఉండండి హాయిగా కారులో వెళ్ళి రావచ్చు ఓకే బాగా చెప్పాను మేడం మనం జీవితంలో ఏ విధంగా ఉండొచ్చు అన్నది ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మేడం అదేవిధంగా ఇంకొక ప్రశ్న మేడం చెప్పండి బయట మేడం మార్కెట్లో దొరకంది ప్రేమ అనురాగం అనుబంధం ఆప్యాయత ఇలాంటిది ఈరోజు బంధుత్వంలో కరువైపోయి అయిపోయి విద్వేషాలు పెంచుకుని రకరకాల మనస్పర్ధలతోటి దూరం దూరంగా బతుకుతున్నారు మేడం సో వీళ్ళందరూ ఇవన్నీ వీటన్నిటినీ మళ్ళా తెచ్చుకొని సమాజం ప్రతి ఇంటికి ఇద్దరే అయిపోతున్నారు నేను ఎవరింటికైనా ఇద్దరు ఉన్నాం అంటే పిల్లలు చదువు ఇచ్చినా ఉద్యోగం ఇచ్చినా దూరం వెళ్ళిపోవటం ఇంటికి ఇద్దరే అయిపోతున్నారు సో నేనన్నది మళ్ళీ పాత పద్ధతిలో ఉమ్మడి కుటుంబాల లెక్క అందరూ కలిసి ఉండే విధానం రావాలి మేడం దానికి మీరు ఇచ్చే సలహే మేడం ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు మన దేశంలో ఉండేవండి ప్రపంచమంతా కూడా మన మెచ్చుకున్నది ఆ రోజుల్లో కానీ మనం పా వేరే వ్యామోహాల్లో పడి ఉమ్మడి కుటుంబం నుంచి దూరం అయ్యాం ఉమ్మడి కుటుంబాల్లో సమస్యలు లేవని చెప్పడానికి లేదు చాలా ఉన్నాయి సమస్యలు ఉమ్మడి కుటుంబాల్లో ఎలా సమస్యలు ఉన్నాయో విడిగా ఉండే కుటుంబాల్లో కూడా అలాంటి సమస్యలే ఉన్నాయండి ఎక్కడికక్కడ సమస్యలు మనిషి ఎక్కడుంటే అక్కడ ఉంటాయి కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్లో వాటిని పరిష్కరించుకోవడానికి పది మంది తోడుండేవారు తర్వాత ఒకళ్ళకొళ్ళు సహకరించుకునేవారు అక్కడ పరిష్ సమస్యల పరిష్కారం ప్రేమతో అయ్యేది పట్టుదలతో ద్వేషాలతో ద్వేషంతో కాదు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పటి మాట కాదండి ఒక దరిదాపుల్లో పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ఎంసెట్లు చాలా తీవ్రంగా రాస్తున్నటువంటి రోజులు అప్పుడు మే అలా వచ్చిందంటే పేపర్ చూడాలన్నా న్యూస్ వినాలన్నా భయం వేసేది ఎంతమందో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు అప్పుడు ఒక సంస్థ ఒక చిన్న సర్వే చేసింది ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఏమిటి అని అందులో నూటికి తొంభై శాతం ఇంట్లో పెద్దవాళ్ళు లేని కుటుంబాలు అంటే భార్య భర్త పిల్ల పిల్లాడు లేదా ఒకళ్ళు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఒక గైడెన్స్ లేదు పైనుంచి ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఏం జరిగేదంటే తండ్రి తిట్టాడు అనుకో నీకే తొంభై మార్కులే వచ్చాయి తొంభై ఏది కదా మన టార్గెట్ అని తిట్టాడు అనుకోండి వీడు మొహం మార్చుకోగానే తండ్రి వెళ్ళగానే తాతగారు వెళ్ళి పిలుస్తాడు వాడిని అట్లాగే అంటాడు రా బాధపడకు వచ్చేసారి తెచ్చుకో పర్వాలేదు అయినా మీ నాన్న అట్లా మాట్లాడతాడు కానీ వాడికి అరవై మించా ఎప్పుడన్నా సోని పిల్లల్ని అది అనేటప్పటికీ వీడికి చచ్చిపోదామన్న బా ఆలోచన రాదు కానీ ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఓదార్పు ఈ పిల్లలకి లభించదో వాడికి ఉక్రోషం వస్తుంది ఎవరితో చెప్పుకుంటాడు క్లాస్మేట్స్తో చెప్పుకోవడానికి లేదు అమ్మతో చెప్దామంటే నాన్న తిట్టాడు అమ్మ కూడా గుర్రుగానే చూస్తుంది ఎందుకంటే ఆవిడికి కూడా పక్కింటి వాళ్ళ అబ్బాయి కన్నా నా కొడుకు ఎక్కువ మార్కు రావాలి ఏం చదివిందో తెలియదు ఆవిడ కాంపిటీషన్ ఏమిటో తెలియదు ఈ కొడుకు తన పరువు నిలబెట్టాలి మీరు నిలబెట్టుకోవచ్చు కదా పిల్లల మీద ఎందుకు ఆధారపడతారు మీ పరువులు నిలబెట్టడానికి అది మీరు మీ తల్లిదండ్రులు పరువులు నిలబెట్టారా అది ఆలోచించుకోరు ఈ రకమైనటువంటి సమస్యలు ఉమ్మడి కుటుంబాల్లో ఉండవండి భార్యాభర్త తగాదా పడితే కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏదో అత్తగారు తిడుతుందా అనుకోండి కోడల్ని తిడుతుంది ఎందుకు తిట్టదు కూతుర్నైనా తిడుతుంది ఎటు వచ్చి కోడల్ని తిడితే భూతద్దంలో కనపడుతుంది కూతుర్ని తిడితే కనపడదు అంతే తేడా ఆ మామూలుగా తిడుతుంది కానీ వాళ్ళిద్దరూ చాలా తీవ్రస్థాయికి వెళ్ళినప్పుడు అత్తగారు కోడల్ని కొద్దిగా మందలిస్తుంది ఓదారుస్తుంది కొడుకును మందలిస్తుంది ధైరా కాపురం చెడగొట్టుకుంటావా ఏమిటి అని మరి ఇది విడిగా ఉంటే అక్కడ ఉంటుందండి ఎవరితో చెప్పుకోవడానికి పరువు పోతుంది చికాకు పడతారు నా గురించి ఏదో సమాజంలో చాలా పెద్ద పేరుంది లొకాలిటీలో మాది చాలా ఆదర్శ దాంపత్యం అనుకుంటారు ఇప్పుడు పక్క ఇంటి వాళ్ళతో చెప్పుకుంటే నా సంగతి ఏమైపోవాలి డిప్రెషను ఆత్మహత్యలు ఇప్పుడు అంత లేవులేండి ఇప్పుడు అన్నీ వీడాకులే ప్రదే ఈ ఇప్పుడు ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగితే ఇంతకుముందు పెద్దలు పిలిచినప్పుడు సో మా అబ్బాయి వాళ్ళు ఏమో వస్తారో రారు వీలుండమైతే వస్తాము అని అనేస్తున్నారు పెద్దలే నేననేది ఏంటంటే వస్తారో రారు అని నెగిటివ్గా థింక్ చేయకుండా వాళ్ళు రావడానికి వచ్చాము ఆ సెకండ్ జనరేషన్ కూడా ఒక పిలిచే సంప్రదాయం పెట్టుకుంటే అంటే నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో తాతలు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా నేను ఏదైనా చిన్న ఫంక్షన్కి అందరినీ పిలవడం జరిగింది అసలు పేరెంట్స్ ఎవరో తెలియదు తాతలు ఎవరో తెలియదు ఇక్కడికి వచ్చి వాళ్ళు కలుసుకున్న తర్వాత కొంచెం ఆశ్చర్యపోయారు నువ్వెవరు నువ్వెవరు అంటే గెట్ టుగెదర్ అన్నది అది కనీసం ఇప్పుడైనా సరే మళ్ళీ ఈ సెకండ్ థర్డ్ జనరేషన్ వల్ల కొన్ని పిలిచి కొన్ని సంప్రదాయాలు మెయింటైన్ చేస్తే కొంచెం వరకు మళ్ళీ అందులో ఆప్యాతలు అనురాగాలు పెరగొచ్చని నేను అనుకుంటున్నాను తప్పనిసరిగానండి ఇప్పుడు సమాజం పోతున్న దారి ఏమిటంటే దానికి సమాజానికి ఉన్నటువంటి రోగాల్లో ఒక రోగం ప్రధానమైన రోగం ఏమిటంటే ప్రేమ రాహిత్యం ప్రేమ లేదు ఇది ఎప్పుడొస్తుంది కలుసుకుంటే వస్తుంది ఎప్పుడు పది మంది కలుసుకున్నప్పుడు తెలుస్తుంది అసలు గమ్మత్తే ఎట్లా ఉంటుందంటే బయట ఎక్కడో కలిసి ఓహో మీ ఇంటి ఇదా మీ ఊరిదా అది మా వాళ్ళు అక్కడే ఉండాలి మా వాళ్ళ ఇంటి పేరు దగ్గర ఎవరు ఎవరు అనుకున్నాక తీరా చేస్తే వాళ్ళు సెకండ్ కజిన్స్ ఇలాంటి పరిస్థితి వచ్చింది దీనికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి చాలా కుటుంబాల్లో చెప్పాను కొద్దిమంది పాటించారు ఎక్కువ మంది ఏం పాటించలేదు ఏమిటంటే అప్పుడు పది మంది ఉండేవాళ్ళు పిల్లలు మా తరానికి వచ్చేటప్పటికి ఆరుగురు ఐదుగురు దాకా వచ్చారు ఈ తరంలో వన్ ఆర్ టూ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా మానసికంగా చిన్న ఇబ్బంది కలిగితే ఒత్తిడి కలిగితే వాళ్ళ మనోభావాలను ఎవరితో పంచుకుంటారు ఎవరితోనూ పంచుకోకపోతే కదా లోపలవన్నీ ప్రెషరప్ అవుతున్నాయి అందువల్ల మీరు ఎలాగో ప్రభుత్వం మాటలు వినో మీ సొంత తెలివితేటలతోనో మీకున్నటువంటి ఇబ్బందుల వల్ల ఒకటికో రెండుకో పరిమితం అయిపోయారు దానికి మేమేమన్న అయిపోయింది అది అయితే ఈ ఒకళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆప్యాయంగా ఉండాలంటే అందులో ఒకళ్ళు కనీసం విదేశాల్లో ఉంటున్నారు కొంతమందికి ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు అందువల్ల ఇక్కడున్న వాళ్ళైనా కలుసుకుంటూ ఉంటే కజిన్స్ అన్నా కలుసుకుంటూ ఉంటే ఎంత లేదన్నా బ్లడ్ ఈ థిక్కర్ దాండ్ వాటర్ అని చెప్తారు కదా అందువల్ల ఒకే తల్లిదండ్రుల పిల్లలు కాకపోయినా కనీసం మనమందరం బంధువులం అక్కచెల్ల పిల్లలు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళన్నా కలుసుకుంటూ ఉంటే వీళ్ళ మనోభావాలు పంచుకోవడానికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియడానికి ప్రేమలు ఆప్యాతలు వీళ్ళు కూర్చున్నప్పుడు మన తాతగారు ఎట్లా ఉండేవారని గుర్తు చేసుకుంటే ఆ ప్రేమలు గుర్తొస్తాయి గుర్తొస్తే మనం అందులో వియోవంతన చూపించాలని అనిపిస్తుంది కదా అసలు దాని గురించి ఊహే ఉండదు ఆలోచనే ఉండదు పలుకే ఉండదు అందువల్ల వీలైనంత వరకు కలుసుకుంటూ ఉండాలి మరి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళచ్చు కదా ఎవరికి వాళ్ళు అర్జెంటుగా ఇంకోళ్ళతో కుదరదని వెళ్ళడం పిల్లలకు అసలు ఏనాడు గుడికి వెళ్ళడం అన్న అలవాటే లేకుండా పోయింది గుడికి వెళ్ళడం అన్నది ఏదో ఒక ముసలి వాళ్ళు లేకపోతే అమ్మానాన్నలు నాన్నలు కూడా పెద్దయ్యే వయసులో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళడం అని తప్ప గుడికి వెళ్ళడం అన్నది ఒక ఫ్యామిలీ అఫేర్ కుటుంబంలో నలుగురో ఐదుగురో ఉంటే కలిసి వెళ్ళాలి అన్న భావం ఇలా ప్రతి చోటకి కలిసి వెళ్ళడం అన్నది మొదలుపెట్టి సినిమాలకు వెళ్ళినా షికార్లకెళ్ళినా బయటికి వెళ్ళినా ఈ ఆనందాలకు వెళ్ళేటప్పుడల్లా కుటుంబంతో వెళ్ళాడన్న ఒక్క చిన్న భావాన్ని గనక మనం లోకంలో సమాజంలో తీసుకురాగలిగినట్టయితే ఎంత బాగుంటుందండి ప్రేమాభిమానాలు వస్తాయి అన్నిటికన్నా నేను ప్రధానంగా ఒకటి చెప్తానండి ప్రేమాభిమానాలు కుటుంబంలో పెరగడానికి ఉమ్మడి కుటుంబం ఇప్పుడు చాలా కొద్దిమంది దగ్గరుంది ఈ మధ్యకాలంలో ఈ రెండేళ్లుగా కోవిడ్ నైన్టీన్కి నమస్కారం అది చేసింది ఏమిటంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్తో నగరాల్లో ఉండలేక వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటుంటే చిన్నపిల్లలు అడ్డం వస్తున్నారని తల్లిదండ్రులను ఇక్కడికి తెచ్చుకోవడమో వీళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ అద్దెలు అవి కలిసి వస్తాయని అక్కడికి వెళ్ళడం వచ్చేసి కలిసి ఉండడంలో ఉన్న మాధుర్యాన్ని పొందారు కోవిడ్ నైన్టీన్ పొందారు ఈ రకమైనటువంటిది మళ్ళీ ఎంత కొనసాగుతుందో మనకి తెలియదు కనుక ఈ ఆనందాన్ని పొంది ఎన్ని రకాలు పిల్లలు అది కన్నా మారని పిల్లలకి ఎన్నో తెలిసాయని అవన్నీ వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు కనుక కొన్ని ఏవైతే తల్లిదండ్రులు చెప్పలేరో ఏవైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చెప్పలేరో ఇవి అంతకుముందు జనరేషన్తో చెప్పడం ఉంటుంది అక్కడి నుంచి అన్నా తెచ్చుకోవచ్చు అది లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందరికీ అంత అదృష్టం లేకపోవచ్చండి అందరికీ తల్లిదండ్రులు భగవంతుడి దయ వల్ల ఉండాలి వాళ్ళ వీళ్ళు తాతల ఏదాకా అన్నా ఉండాలి వాళ్ళకి తల్లిదండ్రులు అంతే కదా ఉంటే మంచిదే లేని పరిస్థితుల్లో వీళ్ళే కలిసి ఉండడం నేర్చుకోవచ్చు కదా పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళ స్నేహితులు ఎవరో వాళ్ళు ఏ దారిని పెడుతున్నారో ఏ దారి తప్పుతున్నారు ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకునే కన్నా బయటికి వెళ్ళి ఎందుకు ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడుపుతారు పిల్లలు అమ్మా నాన్న వీళ్ళతో గడపట్లేదు కనుక సో అమ్మా నాన్న గడిపితే వీళ్ళు కొంచెం తగ్గిస్తారు ఆ లోటు వీళ్ళు భర్తీ చేయాలంటారు మీరు చెయ్యాలండి తప్పనిసరిగా ఏం మీరు పిల్లల్ని కంటే సరిపోలేదు కదా పిల్లలకి ప్రేమాభిమానాలు కూడా పంచాలిగా ఆస్తులు ఇస్తే ఏమైంది ఆస్తులు తినలేము ఇప్పుడు పొద్దున మనం విన్నాం అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది గడ్డపార మింగితే ఆకలి తీరునా అని డబ్బులు మింగితే దాహం కూడా తీరదు ఆకలి తీరదు అంతే కదా అలాగే శరీరానికే కాదు మనస్సుకు కూడా ఆకలి ఉంది హృదయానికి కూడా ఆకలి ఉంది హృదయానికి ఉన్న ఆకలి ఏమిటంటే అభిమానం ఇవి ఉంటే చాలండి ఇవి ఉంటే పోసుకు తిన్న కారం మెతుకులు తిన్నా జీవితం ఆనందంగా ఉంటుంది ఇది లేనప్పుడు పట్టుపరుపులున్నా పంచపక్ష ప్రమాణాలు ఉన్న జీవితంలో సుఖం ఉండదు సో ప్రేమానురాగాల గురించి బాంధవ్యాల గురించి బంధుత్వాల గురించి బాగా వివరించారు మేడం అయితే ఇప్పుడు ఈరోజు ఇంకొకటి సమాజంలో వృద్ధాశ్రమం ఇవి ఉన్నాయి ఈ వృద్ధాశ్రమంలో కొంతమంది ఎదురు అవుతున్న సమస్యల్లో ఏంటంటే కొంతమంది హ్యాపీగానే వెళ్తున్నారు కొంతమంది ఏదో మా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని జాయిన్ అవుతున్నారు కొంతమంది వాలంటీర్గా వెళ్తున్న వాళ్ళు ఉన్నారనమాట సో వీళ్ళందరూ హ్యాపీగా వృద్ధాశ్రమంలో ఉండాలంటే అంటే ఎన్ని ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు స్వయంగాయ్యులు జాయిన్ క్యాడర్ ఒకటి పిల్లలు వాళ్ళు ఇబ్బందులు లేకపోతే ఇంకో కారణం చేత ఇంకో కారణం చేత పిల్లలే తల్లిదండ్రులని ఆశ్రమంలో అడ్మిట్ చేయడం జరుగుతుంది జాయిన్ చేయడం జరుగుతుంది సో ఒక రెండో వర్గం నా ఆస్తి అంతా నేను వృద్ధాశ్రమం చేసి ధరబోసి నేను అక్కడికి వాళ్ళ వాళ్ళంటర్గా వెళ్ళి ఇలా మూడు రకాలు ఉన్నారు వీళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారంటే కొంతమంది హ్యాపీగా ఉన్నారు కొంతమంది హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ ఆశ్రమం వాళ్ళ వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి హ్యాపీనెస్ అనేది వ్యక్తిగతం అండి పరిస్థితులతో ఉండదు నేను హ్యాపీగా ఉండాలని డిసైడ్ చేసుకున్న తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది ఏ పరిస్థితినైనా ఆనందంగా అనుభవిస్తారు ఇప్పుడు చెమట పట్టింది అనుకోండి దానికి ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఒక్క నిమిషం ఆగితే చల్లగాలేస్తే ఈ చెమట అరి ఎంత హాయిగా ఉంటుందో అని ఆ చెమట వల్ల వచ్చే హాయిని వాళ్ళు కూడా ఉన్నారు వర్కౌట్ చేస్తారు వర్కౌట్ ఎందుకు చేస్తారు కష్టం కదా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తారు ఎందుకు వర్కౌట్ చేస్తారు అది అయిపోయిన తర్వాత లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి అన్న తేలికతనం వస్తుంది అంచేత ఆనందించటం అనే స్వభావం ఉండాలి కానీ పరిస్థితుల్లో లేదు ఇప్పుడు మీరు మూడు తరగతుల గురించి చెప్పారు ఒకటి తమ ఆస్తి అంతా దానికి ఇచ్చిన వాళ్ళు రెండు పిల్లలు మాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకునేవాళ్ళు మూడు తప్పనిసరి ఇంకెవరూ చూసేవాళ్ళు లేక వెళ్ళిన వాళ్ళు ఇంకోటి కూడా ఉందండి నాలుగోది పిల్ పిల్లలు తల్లిదండ్రులు మాకు బరువు మూటలు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పడేసిన వాళ్ళు అదే గిఫ్ట్ అన్నాను మేడం దాన్ని మా గిఫ్ట్ అని పేరెంట్స్ అన్నవాడు మీకు అలా కొంతమంది బాధపడతారని ఉద్దేశంతో అనుకున్న వాళ్ళు మాకు పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ అన్నీ నేను అనుకున్నాను విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులు కష్టపడుతున్నారని చెప్పి చాలా పాష్గా మెడికల్ ఫెసిలిటీ ఉన్నటువంటి వృద్ధాశ్రమాల్లో చేర్చి అక్కడి నుంచి వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ రోజు బాగున్నాయా ఫెసిలిటీస్ అని అడిగి వీళ్ళు మేము ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ లాగా ఉందని సంతోషపడేట్టుగా ఉండేటటువంటి గిఫ్ట్ అనుకుంటున్నాను నేను మీరు ఇందులో ప్రేమ పంచలేరు కదా మేడం సాఫ్ట్వేర్ ద్వారా కానీ ఇంకో ఛానల్ ద్వారా కానీ ఇవన్నీ పంచగలుగుతారు పెంచగలుగుతారు పేమెంట్ చేయగలుగుతారు అది ఆ అమౌంట్ రూపాయిన ప్రేమను మాత్రం ఆ అమౌంట్ రూపేణ ఇవ్వలేరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి తలనొప్పిగా ఉంది అంటే అయ్యో అర ఐదు నిమిషాల్లో నీకు ఒక అపోలో నుంచి ఒక ట్రైన్డ్ నర్స్ వచ్చి నీకు మందులు ఇస్తుంది అని చెప్పిన దానికన్నా తలనొప్పిగా ఉందా కాస్త మంచినీళ్ళు తాగు కాఫీ పెడతాను అని చెప్పి దగ్గర కూర్చుని అమృతాంజనం తలకి రాస్తే అదానందమా అపోలో నుంచి నర్స్ వచ్చి సేవ చేస్తే ఆనందమా అన్నది డిసైడ్ చేసుకునేటటువంటి పేరెంట్స్లో ఉంది తేడా సో ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీద ఉంటుంది కాదు పేరెంట్స్లోనే ఉంది నా పిల్లలు అమెరికా ఉండి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించాలని చిన్నప్పటి నుంచి ఎన్ఆర్ఏలు అంటూ ఉంటాను నేను వాళ్ళని నాన్ రెసిడెంట్ అమెరికన్స్ నాట్ ఇండియన్స్ నాన్ రెసిడెంట్ అమెరికన్స్ లాగా పిల్లల్ని పెంచడం మొదలు పెడితే వాళ్ళు అలాగే పెరుగుతారు ఈ పరస్పరం అభిమానాలు ప్రేమలు పెంపొందడానికి ఒక్కటి రోజుకు ఒక పది నిమిషాలు పాటిస్తే చాలు చెప్పండి ఏమిటంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటున్నాయి ఈ రోజుల్లో ఉద్యోగాలు తలో టైము ఉంటున్నాయి తలొక సమయానికి వెళ్ళడాలు ఉంటున్నాయి అందువల్ల ఉదయం కానీ సాయంత్రం కానీ భోజనం కలిసి చేయడం చేసుకోవాలి ఒకళ్ళ కోసం ఎదురు చూసి కలిసి భోజనం చేయడం గనక చేసినట్టయితే నిజంగా ఒక ఎవరైనా సరే ఒక నెల రోజులు ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక భోజనం పోనీ రెండూ కుదరకపోతే అట్లీస్ట్ ఒకటి ఒకటి పొద్దున కుదరకపోతే రాత్రి రాత్రి కుదరదు అనుకుంటే పొద్దున ఏదో ఒకటి ఈ రోజుల్లో భోజనాలు అన్నవే మనకు చాలా అపరూపమైపోయినాయి అనుకోండి పొద్దున బ్రేక్ఫాస్ట్లు మధ్యాహ్నం డబ్బాలు రాత్రికి ఏదో డిన్నర్లు లైట్ డిన్నర్లు ఇట్లా ఉంటాయి ఏదో ఒకటి మేబీ బ్రేక్ఫాస్ట్ అందరూ ఈ సమయానికి ఒక్కసారి కూర్చుందాం ఒక్కసారి ఒకే పదార్థం తిందాం ఎవరికి వాళ్ళది కాక ఇవాళ నాకు ఇష్టమైంది చేస్తే రేపు నీకు ఇష్టమైంది చేస్తా ఎల్లుండి ఇంకోళ్ళకి ఇష్టమైంది చేస్తా అది అమ్మకి ఎంత సుఖంగా ఉంటుంది కిచెన్లో పని ఎంత తగ్గిస్తుంది చేదు విషం కాదు కదా అన్ని పదార్థాలు ఇష్టానిష్టాలే కదా అందువల్ల ఇడ్లీ ఇష్టం అనుకో ఇవాళ ఇడ్లీ చేస్తాం నాకు ఇడ్లీ నచ్చ రేపు దోశ దోశ ఇడ్లీ ఎవరికి ఒకళ్ళకి విషయం ఏం లేదు ఇష్టం ఒకళ్ళకి ఒకళ్ళకి అది ఇష్టం అన్న ఎవరిష్టమైంది వాళ్ళది అందరికీ ప్రతిరోజు అందరికీ ఇష్టమైంది కాక ఒక్కొక్కళ్ళకి ఇష్టమైంది ఒక్కొక్క రోజుని చేసుకుని అందరూ కలిసి ఒక్క భోజనం కలిసి చెయ్యండి మీ ప్రవర్తనల్లో మార్పు ఎలా వస్తుందో ప్రేమాభిమానాలు అంతకు ముందు కన్నా ఇంతా మెరుగవుతాయలేదో గమనించండి సో ఇలా ప్రేమ ప్రేమాభిమానాలు పెంచుకోవాలంటే ఈ విధంగా మీరు విషయం సో సమాజానికి మంచి సలహా ఇచ్చారు మేడం సో అందరూ కూడా మరి పాటిస్తే మనం ప్రేమనురాగాలు పెరుగుతాయని చెప్పి కూడా అనుకుంటున్నాను బాగా ఈ విషయం మంచి సలహా ఇచ్చారు స్వీకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను మేడం అందరూ మంచిదే